ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशैलंदरिकी नमस्कार। द्वादश राशुल वारिकी आगस्ट नेललो गोचार फलितालु एला उंटायने विषयानि मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां। ई क्रमंलो मेष राशिकि चेंदिन जातकुलकु आगस्ट नेललो गोचार फलितालु एला उंटायने विषयानि मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां। ई मेष राशि जातकुलकु मुंदुगा ग्रहस्थितिनि मनं गनक ఒకసారి చూసుకుంటే వృషభంలో రాహు ఉన్నాడు, వృశ్చికంలో కేతు ఉన్నాడు, మకరంలో శని ఉన్నాడు, అలాగే కుంభంలో గురుడు ఉన్నాడు, అలాగే సింహంలో కుజు శుక్రులు ఉన్నారు. ఈ ఆగస్టు 11వ తేదీ నుంచి శుక్రుడు కన్యలోకి ప్రవేశిస్తున్నాడు, అలాగే రవి బుధులు కర్కాటకంలో ఉన్నారు. ఈ క్రమాన్ని అనుసరించి ఈ ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వారికి ఆగస్ట్ నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా కొన్ని చాలా వరకు అనుకూలమైన పవనాలు ఎక్కువగా వేస్తున్నాయి. గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి మీరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు అవన్నీ కూడా లాభదాయకంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఖచ్చితంగా మీకు మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మీకు డబ్బు అందుతుంది. మీ కృషికి శ్రమకి తగ్గట్టుగా మీరికి ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది కనిపించట్లేదు. ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులకి ఈ ఆగస్టు నెలలో కొంచెం ప్రయాణాలు చేస్తే కనుక ఆ ప్రయాణాల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళు విద్యా విషయాల్లో కొంచెం ముందంజలో ఉంటారు. వాళ్ళకి మంచి మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి మంచి కాలేజీలలో సీట్లు వస్తాయి, మంచి మంచి ర్యాంకులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ఆదాయానికి కూడా ఎలాంటి లోటు ఉండదు. మీరు ఉద్యోగం చేస్తుంటే మీ ఉద్యోగానికి తగ్గట్టుగా ఆదాయం వస్తుంది. వ్యాపారం చేస్తుంటే వ్యాపారానికి తగ్గట్టుగా మంచి లాభాలు వస్తాయి. ఒకవేళ మీరు శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు మీ శ్రమకు తగ్గట్టుగా ఆదాయం వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఏ ఉద్యోగం వ్యాపారం చేయకపోయినా సరే మీ ఖర్చులకు అనుగుణంగా మీకు ఏదో విధంగా మీ ఖర్చులకు తగ్గట్టుగా మీకు ఆదాయం మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ మాటకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తిరిగి ఉండదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఒక గృహాలంకరణ వస్తువులు కూడా మీరు కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. ఇంట్లో ఫర్నిచర్ కానీ, ఇంట్లో అందాన్ని పెంచే వస్తువులు కానీ, లేకపోతే ఇతర ఇంటిని చక్కదిద్దుకోవడం, ఇంటి డిజైన్ పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ మనస్సు మానసికంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా అందరూ కూడా, అంటే మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్స్ ఖచ్చితంగా మీ మాట ప్రకారమే నడుచుకుంటారనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఈ ఆకర్షణల్లో ఇంటి పోరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇంటి కుటుంబ సభ్యుల యొక్క పోరు ఏదో విధంగా నరఘోష కానీ నరదృష్టి కానీ ఖచ్చితంగా మీకు ఉంటుంది. మీ డెవలప్మెంట్ని చూసి, మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో ఉండేవాళ్ళ సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే లేనిపోని అవమానాలు కూడా కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చేయని పనికి మీరు చేయని దానికి మీరు అపవాదులు కానీ అవమానాలు కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. ఈ రాశి జాతకులు మరి ఆగస్టు నెలలో ఖచ్చితంగా గృహ నిర్మాణాలు కనుక చేపడితే అవన్నీ కూడా ఒక సానుకూల పడి ఒక సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి, సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన పనులు కూడా ఖచ్చితంగా కూడా అవి సానుకూల పడి అవి త్వరితగతిన పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు ఈ ఆగస్టు నెలలో 1, 5, 12, 14, 21, 23, 27 తేదీల్లో మీరు ఎలాంటి శుభకార్యాలైనా ప్రారంభించవచ్చు, ఎలాంటి కొత్త కొత్త నిర్ణయాలన్నా చేయొచ్చు, ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులైనా మీరు స్టార్ట్ చేయొచ్చు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయా తిథుల్లో ఖచ్చితంగా మీరు వర్జదురు ముహూర్తాలను మినహాయించుకోవాలి. పంచకరహితం కూడా చూసుకునేటట్టు మీరు ముహూర్తం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మీకు అనుగుణంగా సానుకూలమైన ఫలితాలే వస్తాయన్న విషయాన్ని గమనించాలి. మరి 3, 7, 10, 16, 18, 25, 30 తేదీల్లో ఖచ్చితంగా ఆయా తేదీల్లో ఖచ్చితంగా మీరు ఏ పనులు ప్రారంభించకండి, ఎలాంటి కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టకండి, ఎలాంటి కొత్త నిర్ణయాలు చేయకండి, ఎలాంటి కొత్త కొత్త వాటికి కూడా మీరు శ్రీకారం చుట్టవద్దు. ఎందుకంటే ఆయా తేదీలు మీకు అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆయా తేదీల్లో మీరు పనులు వాయిదా వేసుకోవటమే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక నేను చెప్పిన ఆ తేదీల్లో కనుక మీరు పనులు చేయాలనిపిస్తే ఖచ్చితంగా కూడా మీరు విఘ్నేశ్వర ఆరాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విఘ్నేశ్వరుడికి బెల్లాన్ని సమర్పించి దీపారాధన చేసి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు జపిస్తూ స్వామివారికి సంకల్పం చెప్పుకుని మీరు స్వామివారికి అర్చనాది అభిషేకాలు కనుక చేస్తే ఖచ్చితంగా కూడా ఆయా పనులు కొంచెం సానుకూల పడి కొంతమేరైన దోష తీవ్రత తగ్గి మీకు కొన్ని పనులైనా మీకు సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా మరి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇతర విషయాలను బట్టి 80% పైగా సానుకూలమైన ఫలితాలే ఉంటాయి. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఇతరత్ర మీరు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని శుభ ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా మీరు మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజు వేసుకుని రెండు ఫలితాలను కూడా సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెల అంతా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా ఆ దోష తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా మీరు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయండి, స్వామివారి యొక్క శ్లోకాలను పఠించండి, స్వామివారికి నిత్యము కూడా పూజ చేయండి. ఖచ్చితంగా మీకు పట్టిన ఏదైనా ఇతర దోషాలు కూడా ఏమైనా ఉంటే ఆ కొద్ది దోషాలు కూడా మీకు తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో వృషభ రాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూస్తే మకరంలో శని ఉన్నాడు, కుంభంలో గురుడు ఉన్నాడు, వృషభంలో రాహు ఉన్నాడు, వృశ్చికంలో కేతు ఉన్నాడు, అలాగే కుజ శుక్రులు సింహంలో ఉన్నారు. శుక్రుడు 11వ తేదీ నుంచి ఆయన కన్యలోకి ప్రవేశిస్తాడు.
అలాగే రవి బుధులు కర్కాటకంలో ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి ఆగస్టు నెలలో ఈ వృషభ రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకి ఆగస్టు నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. గతంలో మీరు ఏదైనా అనారోగ్యాన్ని బారిన పడినా, అనారోగ్యం మిమ్మల్ని వేధించిన అదంతా కూడా అనారోగ్యం కాస్త కొంచెం కొంచెంగా అది తొలగిపోయి మీకు స్వస్థత చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఆరోగ్యం చేకూరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గ్రహాలు గమనం బాగుండటం వల్ల ఈ రాశి వారికి మనసు చాలా ఉల్లాసంగా ఉత్తేజంగా చురుకుగా ఉంటుంది. అందువల్ల ఆ ఉత్సాహంతో ఉల్లాసంతో మీరు చాలా ఆనందంగా హ్యాపీగా మీరు పనులు చేయడానికి ప్రయత్నిస్తారు, అందులో మీరు సఫలీకృతులు అవుతారు. మీరు ఏదనుకుంటున్నారో మీ ప్లాన్స్కి తగ్గట్టుగా, మీ ప్రణాళికలకు తగ్గట్టుగా ఈ నెలలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీరు పనులు పూర్తి చేస్తారు. అలాగే మీ మాటలతో, వాక్చాతుర్యంతో, మీ వాదనా పటిమతో ఎంతటి వారినైనా సరే మీరు వశం చేసుకుంటారు, మీకు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు, మీకు అనువుగా మార్చుకుంటారు. అలాగే ఆదాయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు లోటు ఉండదు. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా, ఇలా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీ అవసరానికి తగ్గట్టుగా ఆదాయం మీ చేతికి అందుతుంది. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా రాణింపు, గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగాలు చేస్తుంటే మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పనిని బాగా మెచ్చుకుని వారి యొక్క ఆదరణ కూడా మీకు లభిస్తుంది. వారి ద్వారా మీకు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు వ్యాపారాలు చేస్తుంటే ఆ వ్యాపారాల్లో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే మీకు ఖచ్చితంగా లాభాలు మీకు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసేవారు ఎవరైనా సరే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మీ యొక్క ఆదాయం చేకూరుతుంది, మీకు సుఖ సంతోషాలు సొంతమవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గతంలో మిమ్మల్ని ఏ సమస్యలు అయితే పీడించాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మబ్బులు తొలగినట్టుగా వీడిపోతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే సంఘంలో మీ పరపతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ క్రమంలో మీరు ఇతరుల సహాయం చేయడానికి కూడా, ఇతరులకు సహాయం చేయడానికి కూడా మీరు ముందడుగు వేస్తారు. ఇతరుల విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్స్ బాగుంటాయి. ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ పిల్లల వల్ల కూడా మీకు సుఖ సంతోషాలు సొంతం అవుతాయి. కళత్ర సౌఖ్యం మీకు ఖచ్చితంగా ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నెలలో కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అందువల్ల అవన్నీ కూడా మీకు లాభాన్ని చేకూర్చే విధంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మీ మాటని ప్రతి ఒక్కరూ ఉంటారు, మీ మాటకి తిరుగుండదు. మీ మాట విషయంలో ఒక అంటే ఒక మెస్మరైజ్ చేసినట్టుగా మీరు మాట్లాడతారు సమయస్ఫూర్తితో. ఆ మాటలకు చాలామంది పడిపోతారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీరే పైచేయిగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళకి చదువు మంచి మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, వివాహ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. మీరు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఈ ఆగస్టు నెలలో 3, 8, 14, 16, 23, 25, 30 తేదీల్లో ఖచ్చితంగా కూడా మీరు
ఎలాంటి శుభకార్యాలైనా ప్రారంభించవచ్చు, ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలైనా ప్రారంభించవచ్చు, ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆయా తేదీలో వజ్ర దుర్ముహూర్తాలను మినహాయించుకుని పంచకరహితంగా చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయి. అలాగే ఈ ఆగస్టు నెలలో 5, 10, 13, 18, 21, 27 తేదీల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేపట్టకపోవడమే మంచిది, అవి అంత అనుకూలంగా లేవు. అందువల్ల తప్పని పరిస్థితిలో కనుక మీరు ఆయా రోజుల్లో కనుక మీరు పనులు ప్రారంభించదలిస్తే ఖచ్చితంగా విఘ్నేశ్వర ఆరాధన చేసి మీరు పనులు ప్రారంభించండి. విఘ్నేశ్వర స్వామివారికి సంకల్పం చెప్పుకుని స్వామివారిని గరికతో పూజించి అప్పుడు మీరు కనుక ఈ పనులు కనుక ప్రారంభిస్తే దోష తీవ్రత కొంచెం తగ్గి ఖచ్చితంగా అవన్నీ కూడా సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి బేరీజు వేసుకుని అక్కడ ఖచ్చితంగా కూడా రెండు ఫలితాలను కూడా సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలే. అందువల్ల మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా మీరు పరిశీలన చేయించుకోవాలి. పండితుల చేత మీరు పరిశీలన చేయించుకుని అప్పుడు ఇప్పుడు జరుగుతున్న దశలు అంతర్దశలు ఏం జరుగుతున్నాయి, మంచి దశలు అయితే నేను చెప్పిన ఫలితాలన్నీ మ్యాక్సిమం జరుగుతాయి. ఒకవేళ చెడు దశలు కనుక జరుగుతుంటే ఈ ఫలితాల్లో కొంచెం మార్పులు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు కొంచెం చాలా వరకు అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని శుభ ఫలితాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యము కూడా ఆరాధించండి. ముఖ్యంగా శనివారం నాడు స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు పఠించి స్వామివారికి మంగళవారం నాడు కనుక ఖచ్చితంగా మీరు ఎర్రని పుష్పాలతో ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పాలతో కనుక అర్చిస్తే మీకు ఉన్న మిగతా ఏదన్నా దోషం ఉంటే ఆటంకాలుగా ఉన్న సమస్యలన్నీ కూడా విడిపోయి చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, నమస్కారం. ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలు అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే మకరంలో శని సంచరిస్తున్నాడు, వక్రగతిని పొందాడు. అలాగే కుంభంలో గురుడు సంచరిస్తున్నాడు, ఆయన కూడా వక్రగతిని పొందాడు. అలాగే వృషభంలో రాహు ఉన్నాడు. అలాగే రవి బుధులు కర్కాటకంలో ఉన్నారు, కుజ శుక్రులు సింహంలో ఉన్నారు. శుక్రుడు 11వ తేదీ నుంచి కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే వృశ్చికంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఈ రాశి జాతకులకి కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఖచ్చితంగా మీరు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెడు స్నేహాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు వక్ర మార్గంలో వెళ్తూ ఉంటే, తప్పుడు మార్గంలో వెళ్తుంటే వాటిలన్నిటికీ కూడా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో ప్రయాణం చేయకపోయినా తప్పులు చేసే వాళ్ళకి గనక మీరు ఏదైనా సహాయం చేసినా ఆశ్రయం ఇచ్చినా గనక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల
మొదట్లో ఈ ఆగస్ట్ నెల ప్రారంభంలో కొంచెం ఆలోచనలన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. క్రూరమైన ఆలోచనలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే చెడు స్నేహాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే తప్పులు చేసిన వాళ్ళకి, అపరాధాలు చేసిన వారికి కూడా మీరు ఆశ్రయం ఇవ్వడం వల్ల, అలాగే చట్టవిరుద్ధ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల దానికి సంబంధించి మీరు ప్రతిఫలాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ చట్టబద్ధ విరుద్ధమైన పనులు చేసేవారికి కానీ, లేకపోతే చెడుగా ప్రవర్తించే వాళ్ళకి కానీ చెడు సహవాసాలు చేయటం కూడా మంచిది కాదు. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని గమనించాలి. అయితే మిగతా విషయాలకు వచ్చి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు 100 రూపాయలు పెట్టుబడి పెడితే మళ్ళీ ఇంకొక 100 రూపాయల ఆదాయం వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ధనం సమయానికి మీకు చేతికి అందుతుంది. మీరు ధనానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడే అవకాశం లేదు. అలాగే గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మబ్బులుగా విడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ సమస్యల నుంచి మీరు దూరం కావడానికి అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాలు సొంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నూతన పరిచయాలు కూడా మీకు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కొత్త స్నేహితులతో మీరు గడుపుతారు. ఆ స్నేహాల వల్ల కూడా మీకు లాభాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కొత్త స్నేహాలు అంటే ఇక్కడ నేను ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను మొదట్లో చెప్పినట్టు చెడు స్నేహాలు కాదు, కొత్త కొత్త మంచి వాళ్ళతో స్నేహాలు చేస్తారు. అలాగే మా వాళ్ళ వల్ల మీకు మంచి కలుగుతుంది. చెడు స్నేహం చదివితే చెడే జరుగుతుందన్న విషయాన్ని మాత్రం ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే భార్య భర్తల మధ్య కూడా సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అని కాకుండా భార్య మాట భర్త మాట ఒకటిలాగానే చేసుకుని ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఆ జీవన మీ వైవాహిక జీవితాన్ని సుఖంగా సంతోషంగా మీరు లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అన్యోన్యత పెరగటం వల్ల, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం వల్ల ఖచ్చితంగా మీ దాంపత్య జీవితం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. మీరు మరింత ఉత్సాహంతో మరింత సంతోషంగా మరింత ఆనందంగా మీరు ముందడుగు వేస్తారు. అలాగే మరింత ఆనందంగా మీరు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉత్సాహంతో ఆనందంతో మీరు పనులు చేయటం వల్ల ఆయా పనులన్నింటిలో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఏదైనా కొత్త కొత్త వస్తువులు కొనాలన్నా, కొత్త కొత్త స్థిరాస్తులు కానీ ఇతరత్ర గృహానికి అవసరమైన వస్తువులు కొనాలన్నా అవన్నీ కూడా మీకు సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే కుటుంబ సౌఖ్యం, మీరు మీ పిల్లలు అలాగే మీ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ పిల్లల వల్ల మీకు మంచి శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు మంచి మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు, మంచి మంచి సీట్లు వస్తాయి. అలాగే వాళ్ళు రాసిన పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ, ధన సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా లాభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులకి ఈ ఆగస్ట్ నెలలో 5, 10, 16, 18, 25, 27 తేదీలు కొన్ని ఈ తేదీలన్నీ కూడా కొంచెం శుభదినాలుగా ఉన్నాయి. అందువల్ల మీరు ఆయా తేదీల్లో కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు, కొత్త కొత్త నిర్ణయాలు కూడా మీరు చేయవచ్చు. అందువల్ల ఆయా తేదీల్లో వజ్ర దుర్ముహూర్తాలు మినహాయించుకుని
పంచగ్రహితం చేసుకుంటే ఇంకా మంచిది. అది కూడా చేసుకుంటే ఖచ్చితంగా ఆయా ముహూర్తాల్లో కనుక మీరు పనులు ప్రారంభిస్తే అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే 3/8/12/14/21/23 తేదీల్లో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా ఏ పనులు ప్రారంభించకపోవటమే మంచిది. అవన్నీ కూడా మీకు అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక మీరు చేయాల్సి వస్తే ఖచ్చితంగా కూడా మీరు విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. విఘ్నేశ్వర స్వామివారికి కుడుములని నైవేద్యంగా పెట్టి స్వామివారికి దీపారాధన చేసి మీరు గణేష స్తోత్ర జపం చేసుకుని మీరు ఆ పనులు ప్రారంభిస్తే స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం చెప్పుకుని స్వామివారి యొక్క ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దోష తీవ్రత తగ్గి మీ పనులు కొంతమేరైనా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఖచ్చితంగా మరి మీ మీ మరిన్ని మంచి ఫలితాల కోసం ఖచ్చితంగా మీ 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 ఇష్టదైవ నామాలను స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను కూడా మీరు బేరీజ్ వేసుకుని ఆ మేరకు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు లాభిస్తుంది. నేను చెప్పేవన్నీ కూడా ఇప్పుడు గోచర ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, ఆ వ్యక్తిగత జాతకంలో జరిగే దశాంతర దశ ఫలితాలను ఖచ్చితంగా చూసుకోవాలి. అక్కడ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని కూడా చూసుకుని ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతుంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ జరుగుతాయి. ఒకవేళ కనుక చెడు దశలు జరుగుతూ ఉంటే కనుక ఈ ఫలితాలు ఇంకా కొంచెం ఆ ఫలితాలు కొంచెం అటు ఇటు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేయటం అనేది చాలా వరకు అవసరం. శనివార నియమాలను పాటించండి. శివ స్తోత్రాలని హనుమాన్ చాలీసాని మీరు క్రమం తప్పకుండా చేయటం అనేది చాలా వరకు మంచిది. అలాగే శుక్రవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే దుర్గామాతకి కుంకుమ పూజ చేయించి మినుములని దానం చేయటం వల్ల అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాలను క్రమం తప్పకుండా పఠించటం వల్ల చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.